మేడే సందర్భంగా దుబ్బాక మండల వ్యాప్తంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. దుబ్బాక మండల కేంద్రంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ జెండా ఆవిష్కరించారు. నూట ముప్పై ఐదవ మేడే సందర్భంగా కార్మిక వర్గం శ్రామిక వర్గానికి సిఐటియు మరియు సిపిఎం పార్టీ తరఫున విప్లవాభివందనాలు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ మేడే స్ఫూర్తితోటి అనేక రకాల కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి హక్కులు రాబడ్డాయి. అట్లాంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కార్మికుల హక్కుల దాడిని కొనసాగిస్తూ ఉన్నాయి. కార్మికుల హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రమాదకరమైనటువంటి కార్మిక కోడ్లను తీసుకొస్తూ ఉన్నాయి. ఈరోజు మేడే స్ఫూర్తితోటి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను కార్మిక వర్గం, శ్రామిక వర్గము ప్రజానీకం పూర్తిగా వ్యతిరేకించి మరో పోరాటాలకు సిద్ధపడాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు వల్ల ప్రజలపైన రైతులపైన పెనుభారాలు మోపేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు ముందుకు పోతా ఉంది.